हेलो वेलकम टू मै चैनल ट्रेडिशनल रेसिपीज सुकन्या किचन मन वीडियो टेस्टी उड़े मुनगाकु कंदिपप्पु कर्री उप्पु नूने लेकुंडा एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा ना चैनल फर्स्ट टाइम वच्चेस्तुन्नट्टयिते प्लीज सब्सक्राइब अंड फ्रेंड्स अंड फैमिली मेंबर्स की शेर चेयंडी। इप्पुडु ई मुनगाकु कर्री कोसम ओक प्रेशर कुकर तीसुकोनी दांट्लोकी 1 कप కందిపప్పుని యాడ్ చేసి అలా నేను చూపిస్తున్నట్టుగా రోస్ట్ చేసుకోవాలి। 5 నిమిషాల పాటు అలాగే రోస్ట్ చేసుకోండి। ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల పొడిపొడిగా ఉడుతుంది పప్పు। ఇలా వేగాక దాంట్లోకి 1/2 కప్పు నీళ్ళు 1/2 కప్పు పాలు వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి। దాంట్లోకి మీ స్పైసెస్ తగ్గట్టుగా పచ్చిమిర్చి 5 వెల్లుల్లి రెప్పలు వేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। ఈ పప్పు అనేది పొడిపొడిగా ఉడకాలి, చివడకుండా మెత్తగా అవకుండా ఉండాలి అన్నమాట। అలా చేసుకోవాలి। మెయిన్ వైల్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి వాటర్ పోసి మునగాకుని నేను చూపిస్తున్నట్టుగా వలిసి బాగా వాష్ చేసి ఒక పాన్ లోకి తీసుకోండి। అలా తీసుకున్న మునగాకులోకి 1 కప్ పుల్లగా ఉన్న మజ్జిగని పోసి దాంట్లోకి 1 కప్ వాటర్ పోసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి। మనం ఉప్పు వేయట్లేదు కాబట్టి పుల్ల మజ్జిగతోనే కుక్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది కర్రీ। మీరు చూస్తున్నట్టయితే పప్పు కూడా పొడిపొడిగా పర్ఫెక్ట్ గా ఉడికింది కదా। ఇలా మునగాకు కూడా ఉడికింది, దానిలో నుంచి వాటర్ అంతా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి తాలింపు కోసం మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి బాగా వేగించుకోండి। వేగిన తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరిని యాడ్ చేసుకోండి। మీకు ఇష్టమైతే ఇంకొంచెం కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోండి అలా కలుపుతూ। మునగాకు అనేది చాలా మంచిది, వారానికి ఒక్కసారైనా తీసుకుంటే ఐరన్ అంతా చాలా బాగుంటుంది। ఇలా ఫ్రై అయ్యాక దాంట్లోకి ముందుగా ఉడికించుకున్న కందిపప్పుని వేసి 2 నిమిషాల పాటు అలాగే వేయించుకోవాలి। దాన్ని ఒక బౌల్ లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే। అంతే, మునగాకు కందిపప్పు కర్రీ రెడీ అయిపోయినట్టే। దీన్ని రోటీలో కానీ రైస్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్।